మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బస్సుల్లో ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో ప్రయాణం చేయవచ్చు. ఇక ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గౌతమ్ నూతన బస్ స్టేషన్లో పథకాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. మహిళా సాధికార దిశగా తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మహిళకి కల్పించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ పల్లెవెలుగు బస్సులు అయితే వీటిని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు అయితే సమాయత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపుగా ఏదైతే సత్తుపల్లికి సంబంధించినటువంటి తొలి బస్సును అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మహిళలతో పాటు అదేవిధంగా బాలికలు అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు కూడా ఈ అవకాశాన్ని అయితే కల్పించారు. ఇప్పటికే ట్రాన్స్జెండర్లు కూడా ఏదైతే ఈ వారం రోజులు మాత్రం వారి దగ్గర ఉన్న ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకొచ్చుకోసం ప్రయాణం చేయవచ్చు. తర్వాత మాత్రం ప్రత్యేకంగా దీనికి సంబంధించి మహాలక్ష్మికి సంబంధించినటువంటి కార్డులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బస్సులు కూడా అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సాధికార దిశగా కూడా ప్రయాణాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అయితే ప్రభుత్వం చెబుతుంది. మీ మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపుగా ఇది ఖమ్మం డిపో వ్యాప్తంగా కూడా దాదాపు 27 వేల మంది పర్ డేకి కూడా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఏదైతే డ్రైవర్లకు అదేవిధంగా కండక్టర్కు ప్రత్యేకంగా కూడా మేము తర్ఫీదు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. తొలి బస్సును ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఖమ్మం నూతన బస్టాండ్ నుంచి అయితే ఈ తొలి బస్సు ప్రయాణాన్ని అయితే జిల్లా కలెక్టర్ కూడా ప్రారంభించడానికి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్ని అదేవిధంగా ట్రాన్స్జెండర్లు కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్లు కూడా ప్రత్యేకంగా కూడా ప్రయాణం చేయడం కోసం అయితే ఏర్పాటు చేశారు. చెప్పండి అమ్మ, మీకు అంటే మీకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఫ్రీ కలిపేయడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? మేము ఖమ్మం ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరికి గుర్తించింది ట్రాన్స్జెండర్స్ అయినా సరే, ఈ ప్రభుత్వంలో మాకు ఒక సీఎం గారు, సీఎం కాకముందే మాకు కోసం ఒక మంచి పథకం తీసుకొస్తున్నారు. అలాగే మహిళలతో పాటు మాకు కూడా ఇలాంటి పథకం తీసుకొచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాకు మేము చాలా అంటే చాలా గత ప్రభుత్వంలో మాకు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించలేదు. మేము ఉండక ఇల్లు లేవు, మాకు పెన్షన్ కూడా లేదండి. కానీ సీఎం గారు గెలిచారు, మాకు ఒక మంచి మేలు చేశారు ఈ బస్సులో ప్రయాణించడానికి. అలాగే మేము ఒకటే కోరుకుంటున్నాం సీఎం గారిని, మాకు ఉండడానికి ఇల్లు మాత్రం ఇవ్వండి, మాకు పెన్షన్ ఇవ్వండి. ఎందుకంటే మాకు రెంట్కి ఎవరు ఇచ్చినా సరే మాకు ఎవరు రెంట్లు ఇస్తలేదు. అది మేము ఒక ట్రాన్స్జెండర్ చూసుకోవడం మాకు 10,000 8,000 చెప్తున్నా ఒక హౌస్ రెంట్ తీసుకున్నామంటే. కానీ మీరు గెలిచారు కాబట్టి మాకు హౌస్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఎప్పుడు కూడా మీరే ఈ తెలంగాణ స్టేట్కి మీరే సీఎం అయి ఉండాలి. మీరే ప్రజల్ని, పేద ప్రజల్ని, మాలాంటి వాళ్ళు మీరు గుర్తిస్తారని కోరుతున్నాను. అంటే మీరు చెప్పండి దాబా, ఇది ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల మీరు రేవంత్ రెడ్డి గారు అన్న ఎన్నికల హామీల్లో ఇచ్చిన పనులు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. అందులో హామీగా మాకు కూడా ప్రయాణానికి మహిళలతో పాటు మాకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు. దానికి మేము చాలా రుణపడి ఉంటున్నాము. అలాగే మాకు కూడా లోన్స్ కానీ ఏమైనా జీవనాధారానికి సంబంధించిన లోన్స్, ఆ పెన్షన్, ఇల్లు లేవు. ఇప్పుడు ఒక్కొక్కరు అమ్మ ఇంట్లో అమ్మ బాబు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, సింగిల్గా బతుకుతారు, గురువుల కాడ బతుకుతారు, ఇల్లు లేవు. అట్లాంటివి కానీ పార్లమెంట్లో మాకోసం పోరాడతానే అన్నగారు హామీ ఇచ్చారు. అట్లాంటి మాకోసం ప్రత్యేక బిల్లు మాకోసం అట్లాంటివి చేయాలని ఆశిస్తున్నాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే ఈ మహిళలతో పాటు ప్రత్యేకంగా అదేవిధంగా ట్రాన్స్జెండర్లను అదేవిధంగా బాలికలకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికీ ఆ దిశగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాన్స్జెండర్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.